హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్. ఈ వీడియోలో మనము ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం, స్క్వింట్ రిలేటెడ్. ఈ టాపిక్ మీద మనం ఇంతకుముందు కూడా వీడియోస్ చేసాము, కానీ ఒక పెద్ద వీడియోలో ఒక పార్ట్లో ఈ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ చాలామంది పేషెంట్స్, చాలామంది పేరెంట్స్ ఈ క్వశ్చన్ చాలాసార్లు మనకు అడగడం వల్ల ఈ వీడియోని ఒక సెపరేట్ టాపిక్ లాగా ఈ కొత్త వీడియో నేను చేస్తున్నాను. చిన్నపిల్లల్లో స్క్వింట్ సర్జరీ లేకుండా కరెక్ట్ చేయగలమా, లేకపోతే కరెక్ట్ అయిపోతుందా వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ? ఈ క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి స్క్వింట్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. పిల్లల్లో, నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో డిస్కస్ చేశాను, పిల్లల్లో స్క్వింట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో గ్లాసెస్ పవర్ ఒక కారణం ఉండొచ్చు, లేకపోతే ఐలో రెటీనాలో ఏదన్నా ప్రాబ్లం ఉండి, లేకపోతే ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు, లేదా పిల్లలకి యాజ్ సచ్ ఏ కారణం లేకుండా కూడా కొన్నిసార్లు స్క్వింట్ ఉంటుంది, ఆ స్క్వింట్ ఉండొచ్చు. అండ్ మసిల్ పవర్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ స్క్వింట్ రావడం అనేది ఉంటుంది. సో కొన్ని కేసెస్లో కొంతమందికి ఓన్లీ గ్లాసెస్ పవర్, హై గ్లాస్ పవర్ ఉన్నప్పుడు, ఏంటంటే ప్లస్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫోర్స్ పెట్టి చూడడానికి ట్రై చేస్తారు, కాన్సన్ట్రేట్ చేసి. అలాంటప్పుడు కన్ను లోపలికి వస్తుంది, దీన్ని అకామిడేటివ్ ఈజోట్రోపీ అంటాం. ఇలాంటి స్క్వింట్స్లో మనము గ్లాసెస్ ఇస్తే, కంప్లీట్ గ్లాసెస్ పవర్ ఇస్తే, ఆ గ్లాసెస్తో స్క్వింట్ అనేది కరెక్ట్ అయిపోతుంది. లేదా కొన్నిసార్లు ఒక కన్నులో ఎక్కువ పవర్ ఉంటుంది, ఇంకో కన్నులో పవర్ ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే కన్ను, మన బ్రెయిన్ అనేది ఒక కంటితోనే కనెక్షన్ ఫామ్ చేసి ఇంకో కన్నుని ఇగ్నోర్ చేస్తుంది. అలాంటప్పుడు ఈ కన్ను వేరే కంట్లో, ఏదైతే వీక్ కన్ను ఉందో అందులో మెల్ల కన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్, కంప్లీట్ గ్లాస్ పవర్ కరెక్షన్ ఇచ్చి అందులో విజన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలాంటి స్క్వింట్స్లో ముందు గ్లాసెస్ ఇచ్చి మనము వీ ట్రై టు కరెక్ట్ ద స్క్వింట్. ఇవి కాకుండా ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే అప్పుడప్పుడు కన్ను బయటికి వెళ్తూ ఉంటుంది, అండ్ అప్పుడప్పుడు పిల్లలు స్ట్రైట్గానే చూస్తారు. సో యూజువల్లీ హిస్టరీ ఎలా ఉంటుంది అంటే, పేరెంట్స్ చెప్తారు అప్పుడప్పుడు స్క్వింట్ కనిపిస్తుంది అండి డాక్టర్ గారు, ప్రతిసారి ఉండదు అని. సో ఇది మోస్ట్లీ మసిల్ పవర్, కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇలాంటి కేసెస్లో కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్ కానీ, ఈ మధ్య కొత్తగా విజన్ థెరపీ అనేది ఇస్తున్నాం. సో విజన్ థెరపీ వల్ల ఈ ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్లో కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ఉన్న వాళ్ళలో చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కేస్ వేర్ స్క్వింట్ క్యాన్ బి ట్రీటెడ్ ఆర్ క్యాన్ బి మేనేజ్డ్ వితౌట్ సర్జరీ. కానీ ఇవి కాకుండా వేరే స్క్వింట్స్ ఉంటాయి చాలా, అందులో మ్యాండేటరీ మనకు సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఆ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏంటంటే, స్క్వింట్ని మనము ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో, వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్ టైంలో ఒకవేళ స్క్వింట్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించకపోతే వాళ్లకు పర్మనెంట్ డెఫిసిట్ అనేది ఉండిపోతుంది. ఈదర్ విజన్ తగ్గిపోతుంది, లేకపోతే బైనాక్యులర్ విజన్ అనేది తర్వాత డెవలప్ అవ్వదు, అండ్ వాళ్లకు పర్మనెంట్లీ ఫర్ లైఫ్ లాంగ్ దే విల్ బీ ఇంపేర్డ్ విత్ ద బైనాక్యులర్ విజన్. స్టీరియోప్సిస్ కానీ, బైనాక్యులర్ విజన్ కానీ, డెప్త్ పర్సెప్షన్ కానీ వాళ్లకు రాదు తర్వాత మనం స్క్వింట్ సర్జరీ చేసినా కూడా. సో వాట్ యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, చాలామంది ఫోన్ చేసి మా పిల్లలకి స్క్వింట్ ఉందండి, ఇది ఓన్లీ గ్లాసెస్తో కరెక్ట్ అవుతుందా ఇది, లేకపోతే దీనికి సర్జరీ అవసరం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఒక స్క్వింట్లో మనం ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేసే ముందు డాక్టర్ చూడాల్సి వస్తుంది, కంప్లీట్లీ ఇవాల్యుయేట్ చేసి అప్పుడు దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ ద రైట్ అడ్వైస్. గ్లాసెస్ అవసరం ఉందా, లేకపోతే విజన్ థెరపీ అవసరం ఉందా, లేకపోతే సర్జరీ అవసరం ఉందా, లేకపోతే ఎక్సర్సైజ్తో మేనేజ్ అవుతుందా అనేది, అండ్ ఏ టైంలో సర్జరీ చేయాలి ఏంటి అనేది అప్పుడు ఒకసారి ఇవాల్యుయేట్ చేశాకనే డాక్టర్ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ ద రైట్ అడ్వైస్. సో మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్ ఇస్, ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ స్క్వింట్, ఒక్కసారి వెళ్ళి ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ని, ఒక క్వాలిఫైడ్ ఆఫ్థాల్మాలజిస్ట్ని, ఒక స్క్వింట్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. అప్పుడు దెన్ డిస్కస్ ద ఆప్షన్స్ విత్ ద డాక్టర్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. సర్జరీతో భయపడకండి, సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేయించుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దాట్ డాక్టర్, గెట్ అ సెకండ్ ఒపీనియన్, కన్సల్ట్ అనదర్ డాక్టర్. ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ చేయించండి, కానీ ట్రీట్మెంట్ చేయించండి మీ పిల్లలకి, లేకపోతే వాళ్ళకు ఒక పర్మనెంట్ ప్రాబ్లం డెఫిసిట్ ఉండిపోతుంది ఫర్ లైఫ్ లాంగ్.
I hope this information, this video gives some information to you. And if you find it useful, please share it with your friends and family members who may also find it useful. Thank you.